మూడుమల్ల బంధం ఎపిసోడ్ 418. హలో ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ప్రాణం పోయే వరకు నేను విరాసార్ చేతిని వదలను అక్క అని అనగానే వైష్ణవి చిన్నగా నవ్వి, ఇంకా నీకు విరాస్ గతం గురించి తెలియదు, అది తెలిసిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని మనసులో అనుకుంటూ ఉండగా, ఎవరి చేతిని వదలవు అన్న వాయిస్కి ఇద్దరూ డోర్ వైపు చూస్తారు. డోర్ దగ్గర విరాస్ నుంచుని వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. వెంటనే వైష్ణవి సోఫాలో నుండి లేచి విరాస్ దగ్గరికి రాగానే, ఏమైంది వసుధార, ఎవరి చేతిని వదలను అని అంటుంది అని అడగగానే, అదా తను ఎవరినో ప్రేమించిందంట, తన ప్రాణం పోయినా కూడా అతని చేతిని వదలను అని చెప్తుంది అని వైష్ణవి కావాలని అంటుంది విరాస్తో. అది వినగానే వసుధార ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఏంటి వైష్ణవి అక్క నన్ను ఇలా ఇరికించేస్తుంది, విరాస్ సార్కి తెలుసు కదా నేను తనని ప్రేమిస్తున్నానని. ఆ విషయం వైష్ణవి అక్కకి చెప్పలేదు. అయ్యో అని చిన్నగా తల కొట్టుకుంటుంది వసుధార. అది చూసిన విరాస్, అవునా సరే అయితే అది వదిలేసే, కానీ నేను ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాను, అక్కడ డెకరేషన్ వర్క్ అవి చూడాలి, ఇంకా 2 డేసే కదా ఉంది మ్యారేజ్, అలాగే విక్రమ్ కూడా బయటికి వెళ్తున్నానని చెప్పాడు, నాకు తెలిసి ఇప్పుడు తను నీ దగ్గరికి వస్తాడు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమైంది కదా, ఆ రామ్మూర్తి కూతురు పెళ్ళి అని చెప్పి ఏమీ చేయడని నాకు తెలుసు, అలా అని వాడిని నేను పూర్తిగా నమ్మలేను, మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి, ఏదైనా అర్జెంట్ అయితే నాకు కానీ విక్రమ్కి కానీ కాల్ చేయి అని వైష్ణవికి చెప్పగానే, నువ్వు నా గురించి భయపడకు, ఆ రామ్మూర్తి నన్ను ఏమీ చేయలేడు, ఆయన ఇప్పుడు ఏం చేసినా అది అమృత మ్యారేజ్కి ఎఫెక్ట్ అవుతుంది, సో అలాంటిదేమీ జరగదు, అయినా కూడా నేను జాగ్రత్తగా ఉంటాను అని చెబుతుంది వైష్ణవి. వీళ్ళిద్దరూ డోర్ దగ్గర అంత సైలెంట్గా ఏం మాట్లాడుకుంటున్నారో వసుధారికి అర్థం కాక టెన్షన్గా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది. సరైతే నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అవ్వచ్చు, అలాగే వసుధార కూడా జాగ్రత్త, తనకు ఇక్కడ ఏమీ తెలియదు, నువ్వు ఉన్నావని తనని వదిలేసి వెళ్తున్నాను అని చెప్పగానే వైష్ణవి ఒకసారి విరాస్ వైపు చూసి, సరే నువ్వు కంగారు పడకు, వసుధార నాతోనే ఉంటుంది సరేనా అని నవ్వుతూ చెబుతుంది వైష్ణవి. ఇంతలో ప్రియ వైష్ణవి వాళ్ళ దగ్గరికి వస్తుంది, వదిన అక్కడ చాలా వర్క్ ఉంది త్వరగా రండి అని చెప్పగానే వైష్ణవి వసుధార వైపు చూసి, నువ్వు బ్రేక్ఫాస్ట్ తిని కిందికి వచ్చేసాయి, నేను ప్రియాతో కలిసి వెళ్తున్నాను అని చెప్పి వైష్ణవి ప్రియాని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పాపం వైష్ణవి వసుధారని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చింది, కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఆ క్షణం వైష్ణవికి తెలియదు. వైష్ణవి ప్రియ వెళ్ళిపోయిన తర్వాత విరాస్ వసుధార వైపు చూస్తాడు. అయిపోయింది, ఈ వైష్ణవి అక్క వెళ్తూ వెళ్తూ నన్ను ఇరికించేసిందిగా, ఇప్పుడు ఈ టైగర్ ఏమంటాడో ఏంటో అని భయంగా విరాస్ వైపు చూస్తుంటే విరాస్ ఒక్కో అడుగు వసుధార వైపు వేస్తాడు. వసుధార భయంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ చివరికి వాల్ రాగానే దానికి జారపడి అలాగే భయంగా విరాస్ వైపు చూస్తుంది. విరాస్ కూడా వసుధారికి చాలా దగ్గరగా వెళ్ళి తన షోల్డర్స్ పైనుండి తన హ్యాండ్స్ని వాల్కి లాక్ చేసి, వైష్ణవితో ఏం చెప్పావు అని సూటిగా వసుధార వైపు చూసి అడుగుతాడు. విరాస్ ఊపిరి తన నుదుటన తగులుతుంటే అప్పటికే వసుధార ఫేస్లో చిన్న చిన్నగా చెమటలు పట్టడం స్టార్ట్ అవుతాయి. చెప్పు అని విరాస్ మళ్ళీ అడగగానే, అది వైష్ణవి అక్క అడిగింది నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని, అందుకే అని వసుధార అంటుంటే, వైష్ణవి నీకు అక్క ఎప్పుడైంది అని ఆశ్చర్యంగా అడుగుతాడు విరాస్. ఇందాక వైష్ణవి మేడం తనని అక్క అని పిలవమన్నారు, అందుకే అలాగే పిలుస్తున్నాను అని చెప్పగానే, సో వైష్ణవి అడిగిన వెంటనే నువ్వు ప్రేమిస్తున్నట్టు చెప్పవన్నమాట, ఇంతకీ ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పావా అని సూటిగా వసుధార కళ్ళల్లోకి చూస్తూ అడగగానే వసుధార వెంటనే తన కళ్ళని కిందకి దించేసి లేదు అని అడ్డంగా తల ఊపుతుంది. వెరీ గుడ్, ఇలాగే మెయింటైన్ చెయ్యి, ఈ విషయం ఎక్కడైనా బయటకు వచ్చిందనుకో
నా గురించి తెలుసు కదా అని విరాస్ అనగానే తెలుసు అన్నట్టు మళ్ళీ తల ఊపుతుంది. ఇంట్లో చాక్లెట్ ఏమన్నా పెట్టుకున్నావా ఏంటి? సరిగ్గా సమాధానం చెప్పకుండా తల ఊపుతున్నావు, ఎక్కువ ఊపకు, తల ఊడి పడిపోతుంది అని అనగానే టక్కున కళ్ళు పైకెత్తి విరాస్ వైపు చూస్తుంది. విరాస్ వస్తారు వైపు చూస్తూ, సరే కానీ నేను బయటకు వెళ్తున్నాను, వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది, జాగ్రత్తగా ఉండు, ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చేయి, వైష్ణవితో ఉండు, సరేనా అని చెప్పగానే అలాగే అని చిన్నగా చెబుతుంది. ఇంకా విరాస్ వస్తారికి దూరం జరిగి టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుండి రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి తిరగకుండా జీవితాంతం ప్రేమించిన వారి చేతిని వదలకూడదని నువ్వు మాత్రమే అనుకోవడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా నీ చేతిని జీవితాంతం వదలకూడదని వాళ్ళకు కూడా అనిపించాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాస్. అసలు విరాస్ ఏం చెప్పాడో వస్తారికి కొంచెం కూడా అర్థం కాదు. ఎప్పటికో ఆలోచించిన తర్వాత, అంటే నేను ఈ టైగర్ చేతిని వదలను అని అన్నానని తనకి అటువంటి ఫీలింగ్ లేదని చెప్తున్నాడా? ఏమో ఎవరికి తెలుసు, ఈరోజు అలా అనిపించవచ్చు, రేపన్న రోజు జీవితాంతం నా చేతిని వదలకుండా పట్టుకుంటాడేమో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అని అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ తీసుకుని తింటూ వైష్ణవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వైష్ణవి అక్క ఈ టైగర్ పేరు విరాట్ భాటియా కాదు విరాస్ సింహ అని చెప్పింది. ఎందుకు నేమ్ మార్చుకున్నారు ఈ విరాస్ సార్? ఈ పెళ్ళైపోయిన తర్వాత నెమ్మదిగా నా డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి. ఒకటి, విరాస్ సార్ని అడగడము, లేకపోతే వైష్ణవి అక్కని అడగడం, ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా తలంతా పగిలిపోతుంది. మొత్తానికి నాకైతే ఒక క్లారిటీ వచ్చింది, విరాస్ సార్కి వైష్ణవి అక్కకి మధ్య ఎటువంటి బ్యాడ్ రిలేషన్ లేదు, అది ఒకటి మాత్రం కన్ఫామ్. ఇంకా విరాస్ సార్ గురించి పూర్తిగా తెలియాలి, తప్పకుండా తెలుసుకుంటాను అని అనుకుంటుంది. విరాస్ విక్రమ్ దగ్గరికి రాగానే, విరాస్ నువ్వు ఫంక్షన్ హాల్కి వెళ్తున్నావు కదా అని అడుగుతాడు విక్రమ్. ఎస్ విక్రమ్, ఇప్పుడే వెళ్తున్నాను, దాని గురించి నాకు వదిలేసి, అక్కడి డెకరేషన్ వర్క్ టోటల్ నేను చూసుకుంటాను, ఇంకా నువ్వు కూడా వెళ్ళాలి అని చెప్పావు కదా అని విరాస్ అడగగానే, అవును నేను కూడా రావడానికి ఈవినింగ్ అవుతుంది, చిన్న వర్క్ ఉంది, అది చూసుకుని వెళ్తాను అని చెబుతాడు విక్రమ్. సరే నేను స్టార్ట్ అవుతాను అని చెప్పి విరాస్ బయటికి వెళ్ళగానే అక్కడ విలియమ్స్ ఉంటాడు. విలియమ్స్ నేను కూడా వస్తాను అని చెప్పగానే విరాస్ విలియమ్స్ వైపు చూస్తూ, సెక్యూరిటీ అంతా టైట్ చేసావు కదా, ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకూడదు, అలాగే నేను వచ్చేటప్పటికి ఈవినింగ్ అవుతుంది, వైష్ణవి అలాగే వస్తారా, ఇద్దరు జాగ్రత్త అని చెప్పి విలియమ్స్ వైపు చూస్తుంటే, తప్పకుండా సార్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే ఇంకా విరాస్ అక్కడి నుండి కారు తీసుకుని వెళ్ళిపోతాడు. పాపం ఆ క్షణం తెలియదు కదా విలియమ్స్ కూడా వస్తారే విషయంలో తర్వాత విరాస్ కోపానికి బలవాల్సి వస్తుందని. విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి, వైష్ణవి మొన్న ఫైల్స్ ఇచ్చాను కదా, అవి ఎక్కడ పెట్టావు అని అడగగానే, అయ్యో విక్కి అవి మన రూమ్లో కబోర్డ్స్లో పెట్టాను అని వైష్ణవి చెప్తుంటే, రావైషు చాలా వర్క్ ఉంది, సిద్ధార్థ్ కూడా వస్తానని చెప్పాడు, వాటిపైన సైన్ చేసి సిద్ధార్థ్కి ఈవినింగ్లోగా వాటిని క్లయింట్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి వైష్ణవి చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకువెళ్తాడు. వైష్ణవి రూమ్లోకి వెళ్ళిన తర్వాత కబోర్డ్స్లో ఉండి ఫైల్స్ తీసి విక్రమ్ చేతికి ఇస్తూ, నేను చెప్పాను కదా రూమ్లోనే ఉన్నాయని, కింద ఎంత పని ఉందో తెలుసా, పని కట్టుకుని మరి నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని చెప్పి వైష్ణవి ముందుకు వెళ్తుంటే విక్రమ్ వెంటనే ఫైల్స్ని బెడ్ పైన పెట్టేసి వైష్ణవి చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుంటాడు. విక్రమ్ లాగిన ఫోర్స్కి వైష్ణవి వెళ్ళి విక్రమ్ గుండెలపై వాలిపోతుంది. వైష్ణవి ఏంటి ఇదంతా అని అడిగేలోపే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు బిగించి, మార్నింగ్ నుండి చూస్తున్నాను, అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు, అసలు నన్ను పట్టించుకోవేంటి అని చిలిపిగా నవ్వుతూ అడుగుతుంటే, మార్నింగే కదా తమరు మిస్ అయ్యింది తీసుకున్నారు, మళ్ళీ ఇంతలో ఏమైందని, కావాలనే నన్ను ఇక్కడికి రప్పించావు కదా అని కోపంగా అంటుంది వైష్ణవి. లేకపోతే నేను బయటకు వెళ్తున్నాను, మళ్ళీ ఈవినింగ్ వరకు నేను మిస్ అవుతాను కదా, అందుకే వెళ్ళేటప్పుడు ఒకసారి నా వడ్డీ నేను తీసుకుంటే అప్పుడు హ్యాపీగా బయటకు వెళ్ళి వర్క్ అంతా చేసుకుని వస్తాను అని విక్రమ్ చెప్తుంటే, విక్కీ ప్లీజ్
ఇప్పటికే చాలా లేట్ అయింది, నన్ను వదలు అని అనగానే విక్రమ్ వెంటనే వైష్ణవిని వదులుతాడు. వైష్ణవి బయటికి వెళ్ళిపోతుండగా విక్రమ్ వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేయగానే వైష్ణవి అయోమయంగా విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ వైష్ణవి దగ్గరికి వచ్చి తనని తన రెండు చేతుల్లో ఎత్తుకుని బెడ్ పైన పడుకోబెట్టగానే విక్కీ ఏం చేస్తున్నావు, ఇదంతా ఏంటి అని అంటుండగానే విక్రమ్ వైష్ణవి పైన చేరిపోతాడు. విక్కీ అని వైష్ణవి పిలిచేసరికి విక్రమ్ వైష్ణవి మెడవంపులో తన రెండు పెదవులను నింపి ఐ మిస్ యూ వైషు అని చాలా లో వాయిస్తో చెప్తాడు. వైష్ణవి గట్టిగా కళ్ళు మూసుకుని విక్రమ్ చుట్టూ చేతులు బిగించి అలాగే వేగంగా శ్వాస తీసుకుంటుంది. విక్రమ్ చిన్నగా వైష్ణవి కంఠం దగ్గర నుండి పెదవులని అద్దుతూ తన చేతిని తీసుకుని వైష్ణవి సారీపిన తీయగానే వైష్ణవి టక్కున కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ వైష్ణవి వైపు చూసి ఏంటని కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదు అని వైష్ణవి వెంటనే ఫేస్ని పక్కకు తిప్పుకోగానే విక్రమ్ వైష్ణవి షోల్డర్ పైన తన పెదవులని నిలిపి అలాగే ఉండిపోతాడు. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.